అజ్ఞాతవాసి చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జల్సా అత్తారింటికి దారేది తర్వాత ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనుండడంతో ఈ చిత్రం రిలీజ్ కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబో ఒక్కటే కాదన్నట్లు ఈ చిత్రంలో మరెన్నో అదనపు ఆకర్షణలు కూడా ఉన్నాయి. వాటిలో పవన్ ప్రత్యేక పాట, వెంకటేష్ క్యామియో రోల్, ఈ రెండు విషయాల గురించి ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. సినిమా మొత్తంలో ఆ రెండు ప్రత్యేకతలు హైలైట్గా నిలవనున్నాయని, పవన్ పాట మాస్ ఆడియన్స్ని ఉర్రూతులూగిస్తే, పవన్ వెంకీల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల మనసుల్ని దోచేసే విధంగా త్రివిక్రమ్ తీర్చిదిద్దాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈ రెండింటి గురించి వెలుగులోకి వచ్చిన అప్డేట్ ఏంటంటే, అవి రెండూ సెకండ్ హాఫ్లోనే ఉంటాయట. వాటిలో ఫస్ట్ ఏదొస్తుందో క్లారిటీ లేదు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం అవి రెండూ సర్ప్రైజ్ చేస్తాయని, ఆడియన్స్ని అవి సంతృప్తిగా అలరిస్తాయి అంటోంది చిత్ర యూనిట్. నిజానికి ఇలా రెండు సర్ప్రైజులు ఉన్నప్పుడు ఒకటి ఫస్ట్ హాఫ్లోనూ రెండోది సెకండ్ హాఫ్లోనూ వచ్చేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తారు. కానీ అజ్ఞాతవాసిలో రెండూ సెకండ్ హాఫ్లోనే రావటం విశేషంగా మారింది. బహుశా వాటి చుట్టూ త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరవి ఎలా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాయో చూడాలి. కాగా ఈ చిత్రం జనవరి 10న భారీ అంచనాల మధ్య రిలీజ్కు రెడీగా ఉంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.